ఓకేనా? జేఎల్ఎంస్ విటసి హైదరాబాద్కు సంబంధించి చాలా మంది ఐరన్ పోల్ ఉంది, మాకు అదే పోల్ ఉండదు. ఒకవేళ ఆప్షన్లో ఐరన్ పోల్ ఎక్కాల్సి వస్తే మా పరిస్థితి ఉంది. ఇది చూడండి, ఇది ఐరన్ పోల్. ఈ ఐరన్ పోల్ ఎక్కాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కలా ఎక్కుతారు, కొంతమంది కాళ్ళు మధ్యలో ఎక్కుతారు, కొంతమంది కాళ్ళు ఈ మధ్యలో ఈ ఎడ్జ్లో ఎక్కుతారు, ఒక్కొక్కళ్ళు ఒక్కలా ఎక్కుతారు. కానీ ఈ పోల్ ఎలా ఎక్కితే గ్రిప్ వచ్చింది అంటే, నేను ఇంతకుముందు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా ఎంతోమంది ఎక్కించాను కాబట్టి అనుభవంతో చెప్తాను. ఎప్పుడు కూడా కాళ్ళు ఇలా మధ్యలో వేస్తే జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇలా మధ్యలో వేసి గ్రిప్ ఎక్కువంటే కష్టం. సో ఎప్పుడు కూడా లెగ్ మధ్యలో వేయడం కంటే కూడా ఈ పంగలు ఉంది కదా, ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో దీంట్లో పంగలు ఇలా పెట్టాలి. కాలు ఇలా పెట్టి ఈ రెండు ఇలా అని ఈ కాలు ఇలా లేపి నొక్కితే మాత్రం ఇబ్బంది అయింది. కొంచెం ఫ్రీగా ఇలా వదిలేయాలి, మొత్తం ఇలా వదిలేసి షేప్ కాలు ఎంత మొత్తం అనగలిగితే అంత బెటర్. ఇలా నువ్వు పక్క తిప్పినా పర్లా, ఓకేనా? ఈ పంగల్లో మాత్రం లెగ్ ఈజీ పెట్టాలి. మీకు ఈ ఐరన్ పోల్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే చేతులు జారే ప్రసక్తే లేదు. రైట్, ఈ విధంగా ఎంతసేపు అయినా ఇలా కొట్టుకుని మనం పోల్ పైన ఈజీగా హ్యాంగ్ అవ్వచ్చు, ఒక చేత అయినా ఈజీగా హ్యాంగ్ అవ్వచ్చు, ఎందుకంటే పైన ఆ విధంగా గ్రిప్ వస్తుంది. ఒకవేళ ఇలా పట్టుకున్నా సరే ఏం కాదు, ఐరన్ పోల్ అయితే గ్రిప్ ఈజీగా ఉంటుంది. లెగ్ మాత్రం ఈ విధంగానే పెట్టాలి చూడండి, ఓకేనా? ఇలా ఎంత దింపేమనే దానికంటే కూడా ఇలా గ్రిప్ వి షేప్లో గ్రిప్ ఎలా ఇచ్చామనేది ఇంపార్టెంట్. రైట్, సో ఐరన్ పోల్ ఎక్కడం చాలా సులువు. ఒకసారి మీరు ట్రై చేయండి బాయ్స్, ఫోన్ పోయి ట్రై చేయండి. భద్రా నువ్వు ట్రై చేయి ఫస్ట్, ఏం కాదు ట్రై చేద్దా. ఎక్కుతావా? ఎక్కు ఎక్కు ఎక్కు. చెమటలు ఉన్నాయా కాళ్ళకి? భద్రా నువ్వు ట్రై చేద్దా. మొత్తం కాదు ఆ పైన కాళ్ళు ఎందుకు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయి? చాలు దిగేసి, చాలు దిగేసి దిగేసి పర్లేదు. చేతులు మాత్రం జారు ఎట్టి పరిస్థితుల్లో, కాలు కరెక్ట్గా పెట్టు. ఇందులో కాదు, అక్కడ దీంట్లో పెట్టు. అది దిగు. అయితే ఇక్కడ వచ్చేసరికి మనకు ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మనం కాళ్ళు పెట్టినప్పుడు ఇక్కడ పెయిన్ బాగా వస్తుంది. ఇది ఏదైతే ఈ భాగం ఉందో ఈ భాగంలో పెయిన్ బాగా వస్తుంది. అది మీకు అలవాటు లేనప్పుడు స్టార్టింగ్లో మాత్రం వచ్చింది, ప్రాక్టీస్ చేస్తే మీకు తర్వాత ఇది చాలా ఈజీ అనిపిస్తుంది. తర్వాత ఇబ్బంది ఉండదు. ట్రై చేయాలి అయితే, ఒక రెండు సార్లు ప్రాక్టీస్ చేయాలి. మన వాళ్ళకి ఎలాగ ఇక్కడ చాలా పోల్స్ ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు ఇక్కడే ఏరిన పోల్స్ ప్రాక్టీస్ చేస్తాం. ఇందా మనం నురాబద్ర ట్రై ఎక్కుతాం. ఇక్కడ కొలతలు వెళ్ళిపోయడమా? ఆల్రెడీ అక్కడ కొలతలు ఇక్కడ కూడా వచ్చేసి. వెరీ గుడ్, గ్రిప్ గ్రిప్ కరెక్ట్గా తీసుకుంటున్నాడు. రైట్, అంతే దిగేసి తమ్ముడు. టాప్ టచ్ చేసి దిగేత అయిపోయాయి. మరి క్రాస్ ఆర్మ్ ఎక్కేయడం డైరెక్ట్, ఇంక సిట్టింగ్ తోటి పని లేదు కదా. నెక్స్ట్ భద్రా ఇక్ పెయిన్ వస్తుంది, మళ్ళీ ట్రై చేయి. ఇంకా ట్రై చేయి, ఇందాక ఆల్రెడీ ఎక్కావు కాబట్టి నొప్పి ఉంటుంది. నొప్పిని భరించు, పర్లేదు ఎక్కు. అది వెరీ గుడ్, కంట్రోల్ దిగేసి పర్లేదు, దిగేసి. ఇందాక ఎక్కావు కాబట్టి పెయిన్ ఉంది నీకు. వేలు పెట్టు, వేలు పెట్టు, పంగలు పెట్ల. ఫోన్ నువ్వు తీసుకో, ఇల్లు వస్తాడు. వెరీ గుడ్, ఆ కాలు కూడా సరిగ్గా పెట్టు. దిగేసి కంట్రోల్, పంగలు కరెక్ట్గా పెట్టాలి. నువ్వు మరీ బొట్టన వేల మీదకి సైడ్ ఫింగర్స్ మీద కాదు, ఇలా కండ మీద పడాలి లోడు. ఇది ఉందా? దీని మీద పడాలి, ఈ సెంటర్లో పడాలి, ఈ సెంటర్, ఈ సెంటర్లో పడాలి లోడ్. ఓకే, సెంటర్లో పడాలి. ఇలా వేలు మీద పెట్టినా ఇలా పెట్టినా లోడ్ సరిగా పడదు. నెక్స్ట్ రా, టిల్లు రా. ఇంకొక విషయం ఏంటంటే అక్కడ పోలి ఇంకొంచెం వెడల్పు ఎక్కువ ఉంటుంది, ఇంకా బాగుంటుంది గ్రిప్పు. అది ఇది ఇంకా వెడల్పు తక్కువ ఉంది కదా, అది గేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇది మరీ సన్నం ఉంది కాబట్టి కొంచెం ఒత్తుకోవచ్చు. అది మందం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకొంచెం ఫ్రీగా ఉంటుంది మీకు. ఎక్కు రైట్, ఏం కదా ఎక్కు.
वेरी गुड एक राइट एक सुपर अंटे चेतुल ग्रिप एला उंदे चेतुल अयिते जारी प्रसक्ति लेदु ओके चाले दिगि परला रेंडु मूडु सार्लु चेसामंटे अयि पोया राइट कंट्रोल चेतुल मात्रं जारो अंदर एटुवंटि डौट लेदु తిల్లుకి చేతులు జారే ఇది ఉంది కాబట్టి వెరీ గుడ్ అంతే తిల్లు కాళ్ళు నీకు నెప్పులే ఉంటాయి ఇది చేయింగ్ చేయింగ్ నీకు తిల్లు నీకు అది ఫిక్స్ అయిపో నొప్పి తట్టుకుంటావు ఈజీగా ఇచ్చేస్తావు నో ప్రాబ్లం క్లియర్ రైట్ ఓకే తర్వాత సంగతి అక్కడ పరిస్థితి ఓకే.